నమస్తే టూ థౌజండ్ ట్వంటీ త్రీ నిజంగా ఇయర్ ఎండింగ్ వచ్చేసాం మొత్తానికి ఇయర్ లో మంచి చెడు ఏది జరిగినా సరే అది సమపాలలో ఉండాలంటుంటారు బట్ అది ఏపీ ప్రజలందరికీ తెలుసు అసలు సంతోషం అనేది ఏమీ లేకుండా పూర్తి విషాదంలోనే జరుగుతూ వస్తుంది అయితే మొత్తానికి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో కాబట్టి న్యూ ఇయర్ రానే వచ్చేస్తుంది ఈ న్యూ ఇయర్ కి సంబంధించి స్పెషల్ షో అని చెప్పేసి అనుకోవచ్చు దీన్ని అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తూ మొత్తానికి మనతో పాటు ఏపీకి సంబంధించి కిరణ్ ఉన్నాడు అసలు తను రెజల్యూషన్ ఏం తీసుకోబోతున్నాడు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో ఈ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నాడు చూద్దాం నమస్తే కిరణ్ గారు నమస్తే మొత్తానికి టూ థౌసండ్ ట్వంటీ త్రీ అనేది మంచో చెడు ఏం జరిగిందో మాకు తెలియదు మీ లైఫ్ లో ఏం జరిగిందో కాకపోతే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నియర్ రాబోతుంది కాబట్టి వచ్చే సంవత్సరానికి సంబంధించి మీరు రెజల్యూషన్స్ మార్పులు చెరుపులు ఏంటి లేదా తీసుకున్నారంటారా అమ్మ సాక్షిగా జనవరి ఫస్ట్ తారీఖు నుంచి మందు తాగను కానీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ మాత్రం ఫుల్ ఓకే అయితే మొత్తానికి న్యూ ఇయర్ లో మానేస్తారు కానీ థర్టీ ఫస్ట్ ఫుల్ ఫుల్ బా మొత్తానికి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో చూసుకుంటే న్యూ ఇయర్ రాబోతుంది కాబట్టి ఆ ఏపీ సీఎం జగన్ గారు ఓ మంచి గిఫ్ట్ జగన్ అన్న గిఫ్ట్ పథకం అని చెప్పి ఏదో స్టార్ట్ చేస్తున్నారు అని చెప్పి తెలిసింది మాకు సో దానికి సంబంధించిన సమాచారం మొత్తం మీ దగ్గర ఉంది అని చెప్పేసి అంటున్నారు అయితే అది కాక ఏ మినిస్ట్రీకి ఎలాంటి గిఫ్ట్ ఇస్తున్నారు అనేది కూడా మీ దగ్గర సమాచారం ఉందని చెప్పేసి అయితే అన్నారు మొత్తానికి జగన్ అన్న గిఫ్ట్ పథకం ఓన్లీ మంత్రులకేనా ప్రజలకు కూడానా ఈ గిఫ్ట్ పథకం అనేది చెల్లి ప్రతిపక్ష లోకేష్ గారికి ఇచ్చిన తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి గారు తన ఎమ్మెల్యేలకి ఇవ్వటం స్టార్ట్ చేశారు ఓకే అయితే మొత్తానికి ఒక్కొక్క మినిస్టర్ పేర్లు చెబుతూ ఉంటే వాళ్ళకి ఏ గిఫ్ట్లు ఇచ్చారో మీరు చెప్పగలుగుతారా ఖచ్చితంగా ఓకే మొత్తానికి మినిస్టర్ రోజా గారు యాక్చువల్గా టూరిజం మినిస్ట్రీ అంటుంటారు సో మొత్తం టూరిజం లో కనిపరు కానీ పెద్ద మ్యాక్సిమం అన్ని హోటల్స్ లో కనిపిస్తూ ఉంటుందని చెప్పేసి అంటుంటారు అయితే మొత్తాన్ని మినిస్టర్ రోజా గారికి జగన్ అని అయ్యబోయే గిఫ్ట్ ఏంటి క్రికెట్ బ్యాట్ ఓకే ఆడుకున్న ఆంధ్రాలో బాగా సిక్స్ కొట్టాలి అని చెప్పి క్రికెట్ బ్యాట్ అనేది ఇవ్వటం జరిగింది రోజా గారికి ఓకే సో ఈ క్రికెట్ బ్యాట్ అనేది రోజా గారికి ఇచ్చారంటారు గిఫ్ట్ గా ఓకే సో ఇది న్యూ ఇయర్ గిఫ్ట్ న్యూ ఇయర్ గిఫ్ట్ ఓకే ఓకే నెక్స్ట్ విడుదల రజనీ గారికి ఏం గిఫ్ట్ ఇచ్చారు విడుదల రజనీ గారికి వైజాగ్ లో మంచి ఫ్లాట్ మూడు రోజుల్లో గ్రూప్ ప్రవేశం చేసేటట్టు ఐదు రోజులు పెళ్లిలాగా మూడు రోజులు గ్రూప్ ప్రవేశం విడుదల రజనీ గారితో ఎస్ ఓకే సో నెక్స్ట్ వచ్చేసి అంబటి రాంబాబు అంబటి రాంబాబుకి ఏపీలో ఉన్న ఇరవై ఆరు జిల్లాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ఓయో రూమ్ అంబటి రాంబాబుకి ఫ్రీ ఓకే ఎందుకంటే ఏ రోజు సంజనతో వస్తాడో ఏ రోజు సుకన్యతో వస్తాడో తెలియదు కాబట్టి ఏపీలో ఉన్న ఓయో రూమ్స్ ఇక ఇతన్ని చూడంగానే ఇంకా డైరెక్ట్గా ఫ్రీ అనమాట ఓకే అది సో అంబాబు రాంబాబు గారికి చాలా మంచి గిఫ్ట్ అని చెప్పి అనుకోవాలంటారా ఖచ్చితంగా సో నెక్స్ట్ వచ్చేసరికి గోరంట్ల మాధవ్ గోరంట్ల మాధవ్కి మంచి హై స్పీడ్ వన్ ప్లస్ మొబైల్ ఫుల్ క్లారిటీతో వన్ ప్లస్ మొబైల్ హై స్పీడ్ ఇంటర్నెట్తో అది ఎంత అయినా కానీ ప్లస్ మొబైలే కావాలి అని చెప్పి గోరంట్ల మాధవ్ గారు అడగటం విత్ ఇన్ సెకండ్స్ జగన్మోహన్ రెడ్డి గారు గిఫ్ట్గా ఇవ్వడం అన్నది జరిగింది ఓకే ఓకే సూపర్ అయితే మొత్తానికి ఐటీ మినిస్టర్ అమర్నాథ్ గారికి ఏం గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు వైజాగ్లో బీచ్ దగ్గర ఆమ్లెట్లు వేసుకోవడానికి మంచి తోపుడు ఇచ్చారు మా ఐటీ శాఖ మంత్రికి ఓకే కోళ్ళు కోడిగుడ్లు కాబట్టి ఈ బిజినెస్ బ్రహ్మాండంగా ఉంటుంది ఇరవై నాలుగు నుంచి అని తర్వాత ముందు ఇలా భవిష్యత్ అంతా ముందే చెప్తున్నారు ఆ విధంగా తోపుడు బండి అనేది ఐటీ శాఖ మంత్రికి ఇచ్చారు ఓకే అయితే మొత్తానికి మన విద్యాశాఖ మంత్రి ఆయన ఆయన మాట్లాడుతుంటే మంత్రాలు చదువుతున్నట్టు అనిపిస్తుంది అసలు అతను మాట్లాడుతుంటే ఇంట్లో తన భార్యకే అర్థం కాదు ఎందుకంటే స్పెషల్గా సింగపూర్ నుంచి క్లాసులు చెప్పటానికి ఇతని లాంగ్వేజ్ని అర్థం చేసుకోవటానికి సింగపూర్ నుంచి ఒక టీచర్ని పంపించడం అనేది అంటే బాగా మాట్లాడాలి అతను ఏం మాట్లాడుతున్నారో ఎదుటి వాళ్ళకి అర్థం కావాలి అని చెప్పి సింగపూర్ నుంచి తీసుకురావటం జరుగుతుంది ఓకే మొత్తానికి అక్కడ ఒక డ్రైవర్ని చంపినటువంటి ఒక ఇంకొక కర్త ఇంకొక ఎంపీ ఉన్నాడు కదా ఎమ్మెల్సీకి సంబంధించి ఆయనకు కూడా ఏదో మంచి గిఫ్ట్ ఇస్తున్నాడు అంత సంగతి తెలిసింది ఆయనకేం గిఫ్ట్ ఇపోతున్నాడు కోచ్చు అంటే దళితుల్ని చూస్తూ ఉంటాడు కాబట్టి మంచి కారు ఎందుకంటే డోర్ డెలివరీ ఇచ్చేస్తూ ఉంటాడు కాబట్టి మంచి కారు ఇంకెమ్మటే డోర్లు తొందరగా ఓపెన్ అవ్వటానికి రీసెంట్గా ఏంటంటే డోర్లు తీస్తే ఇట్లా రాకుండా ఇట్లా సైడ్కి వెళ్ళిపోతా ఉంటాయి అది ఎంత కాస్ట్ అయినా కానీ నాకు ఆ కారే కావాలని అడగటం నువ్వు ఎట్లాగో డోర్ డెలివరీలే చేస్తావు కాబట్టి నీకు ఆ కారే కరెక్ట్ అని అది కాస్ట్ ఎంత అయినా కానీ ఇక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పటం ఆలస్యం ఇన్ సెకండ్స్ ఆ కారు అనేది గిఫ్ట్గా ఇవ్వటం జరిగింది మొత్తానికి కొడాలని గారు ఎందుకంటే పార్టీలో అతి ముఖ్యమైనటువంటి వ్యక్తుల్లో ఆయన చెప్పుకోవచ్చు ఆయనకి మంచి ప్రాధాన్యత కూడా ఉందని చెప్పుకోవచ్చు ఆయనకేమిస్తుంది క్యాజినో ఈసారి కోడి పందాలు పేకాట మట్కా గోవా నుంచి అమ్మాయిలు తెలంగాణ నుంచి అన్ని బ్రాండ్లు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అంతా భూమి భూమి బేర్లేదు కాబట్టి ఆ బ్రాండ్లు ఏవీ లేకుండా అధికార పార్టీ అయినా ప్రతిపక్షాలు ఎవరు వచ్చినా కూడా ఆ మూడు రోజులు సంక్రాంతి కనుమ భోగి రోజు మూడు రోజులు ఎంట్రీ ఫీజు ఉంటుంది ఎందుకంటే లాస్ట్ టైం పెట్టినప్పుడే ఐదు వందల కోట్ల పైన వచ్చింది క్యాజినో ద్వారా ఇది గిఫ్ట్గా ఇమ్మని ఆయన అడగటం దానికి ఓకే చెప్పటం అనేది జరిగింది కొడాలి నాని గారికి క్యాజినో అది గుడివాడలో గుడివాడలో గోవా గుడివాడలో గుడివాడలో గోవా గోవా ఓకే ఓకే అయితే అతి ముఖ్యమైనటువంటి పర్సన్ ఇంకొకళ్ళు ఉన్నారు పాపం ఆయనకి గిఫ్ట్ ఇవ్వకపోతే పూర్తి వైసీపీ పార్టీ ఫీల్ అయిపోయేటువంటి పరిస్థితి ఆయన ఎవరంటే సకల శాఖ మంత్రి సజ్జల గారు ఆయనకేం గిఫ్ట్ ఇవ్వబోతున్నారు ఇంకోచ్చు ఆయనకి గిఫ్ట్ ఆల్రెడీ ఒకళ్ళు ఉన్నారండి ఎవరు ఈ న్యూ ఇయర్స్ ఏమైనా చెప్పగలుగుతారో లేదంటే ఆ పేరు బయటకు చెప్పలేము కానీ అది అందరికీ తెలిసిన విషయమే ఎవరు అనేది ఇప్పుడు తండ్రి కొడుకులు ఇద్దరు వాడుతున్నారు ఇంకా ఆ పేరు చెప్పడం కూడా దండగా ఎవరు వాడుతున్నారు అనేది అందరికీ తెలిసిన విషయం ఓకే అయితే మొత్తానికి నెక్స్ట్ ఈ రకంగా చూసుకుంటూ వెళ్తే సినీ ఇండస్ట్రీకి వచ్చేసరికి పోసాని కృష్ణమరళి గారికి ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నారు అనుకోవచ్చు పోసాని కృష్ణమరళి గారికి మంచి చొక్కా ఎందుకంటే అతను ఎప్పుడు ఇట్లా ఇట్లా అంటూ ఉంటాడు కదా చాలా చొక్కాలు చిరిగిపోయినాయి అంట మంచి కాస్ట్లీ షర్ట్ ఒకటి కావాలి అని చెప్పి అతను అడగటం వితిన్ కాస్ట్ అది ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఎక్కడైనా తీసుకోవచ్చు అని అతన్ని ఫోన్పేకి అమౌంట్ కొట్టడం జరిగింది ఓకే సో వీళ్ళందరికీ సంబంధించి ఇన్ని రకాల గిఫ్ట్లు ఇస్తున్నారు కాబట్టి మరి ముఖ్యమంత్రి అయినటువంటి ఒక జగన్ గారికి వి మంత్రులు ఎవరైతే గిఫ్ట్ తీసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ ఏమైనా ఇచ్చేది ఉందన్నారా అనుకుంటారా లేదంటే వేరే ఎవరైనా ఇస్తారనుకోవాలి రిటర్న్ గిఫ్ట్ మంత్రులు ఎవరు ఏపీ ప్రజలు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఈ ఎమ్మెల్యేలకి ఆ జగన్మోహన్ రెడ్డికి వదిలిన బాణానికి అందరికీ మంచి గిఫ్ట్ ఇవ్వడానికి ఓపికతో వెయిట్ చేస్తూ ఉన్నారు అది ఇంకొన్ని రోజుల్లోనే జరుగుతుంది అని చెప్పగలను ఓకే సో చూద్దామండి మొత్తానికి మీకేమన్నా ఇస్తున్నారని వచ్చా జగన్ గారి గిఫ్ట్ ఎందుకంటే మీరు మంచి అభిమాని ఆయన బాగా అభిమానిస్తుంటారు నాకు ఇవ్వటం కాదు నేను ఇస్తా గిఫ్ట్ రెండు వేల ఇరవై నాలుగులో ఇతను కాదు ఈ పార్టీనే ఈ పార్టీకే మంచి గిఫ్ట్ ఇస్తానని చెప్తున్నాను ఎన్ని చెప్పినా కూడా ఈ థర్టీ ఫస్ట్ నైట్ మాత్రం ఫుల్ తగ్గేదేలే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఓకే మీకు కూడా మంచి హ్యాపీ న్యూ ఇయర్ అండి ఇన్ అడ్వాన్స్ సో ప్రేక్షకులందరికీ కూడా ఇన్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ నిజంగా మంత్రులకు మంచి మంచి గిఫ్ట్లు అయితే జగనన్నీ గిఫ్ట్ పథకం కింద ఇస్తున్నారు సో జగన్ అన్నకు మాత్రం ఏపీ ప్రజలు ఒక మంచి గిఫ్ట్ అయితే ఇవ్వబోతున్నారు ఇవ్వబోతున్నారని చెప్పి కిరణ్ అంటున్నాడు చూద్దాం మరి ఏం జరగబోతుందో